రెజినా గురించి ఒక విషయం తెలిసిందండి. అదేంటో తెలుసా? రెజినాకి యాక్టింగ్ చేయటమే కాదు, బ్లాక్ మెయిల్ చేయటం కూడా బాగా తెలుసు అని చెప్పుకుంది ఈ అమ్మడు. ఇంతకీ ఈ అమ్మడు ఏం చెప్పి బ్లాక్ మెయిల్ చేసింది అని కదా మీ సందేహం. ప్రెగ్నెంట్ అని చెప్పి బ్లాక్ మెయిల్ చేసిందట. మీరు విన్నది కరెక్టే, ప్రెగ్నెంట్ అని చెప్పి బ్లాక్ మెయిల్ చేసిందట. ఇంతకీ ఎవరిని అనే కదా మీ సందేహం? షాప్ కీపర్నండి. మళ్ళీ కంగారు పడ్డారు కదా. ఈ ముద్దుగుమ్మకి మిష్టీ దొయ్యి స్వీట్ అంటే చాలా ఇష్టమట. అయితే ఒకరోజు అర్ధరాత్రి ఈ మిఠాయి తినాలి అనిపించిందట రెజినా గారికి. ఎలా అయినా తినాలి అనిపించడంతో అర్ధరాత్రి వెళ్ళిందట షాప్కి. అప్పటికే షాప్ సగం క్లోజ్ చేసి ఉన్న షాప్ కీపర్ని మిష్టీ దొయ్యి అడగ్గా షాప్ మూసేశాము అని చెప్పారట. అయితే ఎలా అయినా మిఠాయి తినాలి అని ఫిక్స్ అయిన ఈ అమ్మడు, నేను ప్రెగ్నెంట్, నాకు మిఠాయి తినాలి అనిపిస్తుంది అని చెప్పి అతన్ని బ్లాక్ మెయిల్ చేసిందట. ఇంకేముంది, ప్రెగ్నెంట్ అనేసరికి పైగా మిఠాయి ఇష్టపడింది కదా. మళ్ళీ షాప్ ఓపెన్ చేసి మిఠాయి తీసి ఇచ్చాడట ఈ అమ్మడికి. ఈ విషయం ఈ మధ్య జరిగిన ఇంటర్వ్యూలో రెజినా గారే స్వయంగా చెప్పుకుని నవ్వుకున్నారండి. ఇక రెజినా మంచు మనోజ్ గారితో కలిసి శౌర్య సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. అయితే మంచు మనోజ్ గారి విషయానికి వస్తే, ప్రస్తుతం మంచు మనోజ్ గారు సన్ ఆఫ్ పెదరాయుడు సినిమా చేస్తున్నారు అని టాక్ వచ్చిన మంచు మనోజ్ గారు ఆ సినిమా చేయట్లేదు అని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. మరి ప్రస్తుతం మంచు మనోజ్ గారు చేయబోతున్న కొత్త సినిమా పేరు త్వరలో అనౌన్స్ చేస్తాము అని చెప్పుకున్నారు కూడా. ఈ వీడియో మీద మీ కామెంట్ కూడా పోస్ట్ చేయవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి మరింత టాలీవుడ్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ సెంట్రల్. ఎస్జే సూర్య డైరెక్షన్లో పవన్ చేయబోతున్న మూడో సినిమా ఇది అనుకునే లోపు ఎస్జే సూర్య సినిమా చేయట్లేదు అని పలు ప్రైవేట్ వెబ్సైట్లలో చెబుతున్నారండి. నాగార్జున గారు ఏడుస్తూ ఉండగా తన రూమ్లోకి వచ్చిన అమలా గారు ఎందుకు ఏడుస్తున్నావు అని ఆశ్చర్యంగా అడిగిందట ఆ రోజు. అసలు నాగార్జున గారు ఎందుకు ఏడ్చారో తెలుసుకునే ముందు మిమ్మల్ని ఒక చిన్న విషయం అడగాలి.